అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అరటికాయ చిప్స్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం ఇక్కడ చూసినట్లయితే ముట్టుకును ఇలా పట్టుకోగా వత్తగా స్మాష్ అయిపోతున్నాయి ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి టిప్స్ పాటించడం వలన ఈ విధంగా క్రంచిగా టేస్టీగా వస్తాయనే విషయం గురించి తెలుసుకుందాం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం అరటికాయలను నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్లో సాల్ట్ పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి మనం పీల్ తీయగా వచ్చిన బనానాని ఆ వాటర్లో వేయడం వల్ల బనానా అనేది తొందరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగానైనా పీల్ తీసుకోవచ్చు లేదంటే పీలర్ సహాయంతో కూడా పీల్ తీసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చిద్ది చిప్స్ అనేటివి నెక్స్ట్ స్టవ్ మీద డ్రీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి ఒక బౌల్లో చిన్న బౌల్లో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక కొద్ది హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి డ్రీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగానైనా చిప్స్ మిషన్తో అయినా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా చిప్స్ని తురుముకోవచ్చు డైరెక్ట్గా చిప్స్ని ఆయిల్లో తురుముకోవడం వల్ల ఒకదానికొకటి అద్దుకోకుండా అన్నీ సపరేట్ సపరేట్గా వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా క కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో యాడ్ చేయాలి ఎంబడే స్టవ్ పైన క్యాప్ పెట్టడం కానీ లేదంటే అలా దూరంగా ఉండడం కానీ చేయాలి ఆయిల్ అనేది చుట్టుపక్కల చిట్లుతూ ఉంటుంది వేడివేడిగా ఉంటుంది ఆయిల్ కాబట్టి మనం వాటర్ మిశ్రమాన్ని యాడ్ చేసాం కాబట్టి చుట్టుపక్కల చిట్లే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా క్యాప్ పెట్టి తీసేయడం వల్ల ఒక టూ మినిట్స్ పాటు పెట్టి తీసేయడం వల్ల ఆయిల్ అనేది చిట్లడం ఆగిపోతుంది మనము ఇక్కడ ఎందుకు ఈ మిశ్రమాన్ని యాడ్ చేసాము అంటే సాల్టీగా సాల్ట్ అనేది చిప్స్కు పట్టిద్ది కలర్ గా ఉంటుంది బనానా బ్లాక్గా అవ్వకుండా చిప్స్ అనేటి పర్ఫెక్ట్ కలర్ రావడానికి మనం ఈ విధంగా వాటర్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి అప్పుడే చిప్స్ అనేవి టేస్టీగా వస్తాయి మనకు స్వీట్ షాప్లో చేసిన మాదిరిగా వస్తాయి ఈ విధంగా చిప్స్ చిప్స్ని ఫ్రై చేసుకోవచ్చు నైఫ్ సహాయంతో కూడా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు అన్నీ సపరేట్ సపరేట్గా ఒక్కొక్కటి వేయాలి ఒక్కసారి ముద్దగా మాత్రం వేయకూడదు అతుకొని ఆ విధంగానే ఉంటాయి బనానా చిప్స్ అనేటివి ఒక్కొక్కటి వేయడం వల్ల ఒకదానికొకటి అతుకోకుండా పర్ఫెక్ట్ బనానా చిప్స్ అనేటివి రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదండి ఎంతో ఏమి బనానా చిప్స్ రెడీ అయిపోయాయి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా రెడీ చేసుకున్న చిప్స్ ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది